మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబ్ పేలుడు ఘటనతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడికి లింకు ఉందని తెలుస్తోంది. మంగళూరులో బెంగళూరులో జరిగిన పేలుళ్లకి ఉపయోగించే పేలుడు పదార్థాలు ఒకేలా ఉంటాయని, అందుకే మంగళూరు శివమొగ్గ పోలీసులు కూడా బెంగళూరు వచ్చి తనిఖీలు చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అన్నారు. అయితే రామేశ్వరం కేఫ్ పేలుడుతో బెంగళూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని డికే శివకుమార్ అన్నారు. శనివారం డికే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు కేసుని మా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ దుర్ఘటనకి బాధ్యులు ఎవరైనప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డికే శివకుమార్ స్పష్టం చేశారు. రామేశ్వరం కేసు దర్యాప్తుకి 8 ప్రత్యేక బృందాలను నియమించామని, బెంగళూరులోని సీసీటీవీల్ని పరిశీలిస్తున్నామని, నేరస్తుడు ఎలా వచ్చాడు, ఎలాంటి పేలుడు పదార్థాలని ఎలా విడిచిపెట్టాడు అనే వీడియో దర్యాప్తు చేస్తున్న అధికారులకి లభించిందని, అతని రూపాన్ని గురించి ఒక నిర్ధారణకు వచ్చిందని డికే శివకుమార్ పేర్కొన్నారు. ఈ కేసు విచారణకి సంబంధించిన సమాచారం ఇప్పుడే బయటకు చెప్పడం సాధ్యం కాదని డికే శివకుమార్ పేర్కొన్నారు. పోలీసు అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ కేసులో సమర్థవంతమైన విచారణ జరుగుతుందని, ఈ కేసు విషయంలో బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా మేం పట్టించుకోమని, రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టుకోవడం మా ప్రథమ ప్రాధాన్యతని, ఈ విషయంలో బీజేపీ నాయకులు మా ప్రభుత్వానికి సహకరించినా పర్వాలేదు లేదా రాజకీయాలు చేసినా ఓకే అని డికే శివకుమార్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రామేశ్వరం కేఫ్ పేలుళ్లకి ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యమా అని మీడియా అడిగిన ప్రశ్నకి డికే శివకుమార్ సమాధానమిస్తూ, బీజేపీ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, పార్లమెంట్లో ఏం జరిగిందో అందరం చూశామని పేర్కొన్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు గతంలో మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు లాంటిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య పేర్కొన్నారు. ఈ కేసు విచారణ జరుగుతోందని, అయితే అప్పుడే ఈ కేసు దర్యాప్తు వివరాలు బయటకు చెప్పడం సాధ్యం కాదని సీఎం సిద్ధారామయ్య తెలిపారు.